చైనా సంపన్నులంతా చలో సింగపూర్ అంటున్నారు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఆ చిన్న దేశానికే చైనా ధనవంతులు మకాం మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు సింగపూర్ ఎందుకు వారికి అంత ప్రత్యేకతగా ఉంది చైనా నుంచి ధనవంతులు అంతా వెళ్ళిపోతుంటే చైనా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆపే చర్యలేమీ తీసుకోవడం లేదా ఇటువంటి పరిస్థితుల్లో జిన్పింగ్ ఏం చేయబోతున్నారు చైనాలోని సంపన్న ప్రజలు అందరూ సింగపూర్ బాట పట్టనున్నారు ఇక చైనాలో కరోనా లాక్డౌన్ మొదలు తైవాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి కుబేరీలు చైనా కట్టే సింగపూర్తోనే భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారు భవిష్యత్తును ఊహించుకునేటువంటి సింగపూర్ను పయనం అయ్యేందుకు సిద్ధమయ్యారు చైనాలోని సంపన్న ప్రజలు అందరూ సింగపూర్కు వెళ్ళిపోతున్నారు సాధారణంగా షాపింగ్ కోసమో క్యాసినోలో ఎంజాయ్ చేసేందుకు విశ్రాంతి కోసమో వైజాన్ కోసమో కినాళ్లో సింగపూర్ను షార్ట్ టర్మ్ డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసుకునేవారు సంపన్నులు అయితే మూడేళ్లుగా పూర్తిగా పరిస్థితి మారిపోయింది సింగపూర్ లో స్థిరపడేందుకు అనేక మంది సంపన్న ప్రజలు మొగ్గు చూపుతున్నారు డ్రాగన్ జీరో కోవిడ్ విధానం తర్వాత చైనా నుంచి సింగపూర్ కు మకా మారుస్తున్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది చైనా కొబ్బరిలో తమ దేశానికి క్యూ కడుతుండటంతో వారిని అట్రాక్ట్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉంది సింగపూర్ సర్కార్ డబ్బుంటే ఏ దేశంలో అయినా జీవించే అవకాశం ఉన్నా సింగపూర్నే సెలెక్ట్ చేసుకోవడం వెనక చైనీల వివరణ మరింత ఆసక్తికరంగా ఉంది ఒకప్పుడు వెకేషన్ అంటే చైనా సంపన్నులంతా హాంకాంగ్ వెళ్లేవారు అయితే ఎప్పుడు స్థిర నివాసం గురించి కనీసం ఆలోచన చేయలేదు ఎప్పుడైతే సింగపూర్ వారిని ఆహ్వానించడం మొదలుపెట్టిందో అటువైపు చూడడం కూడా వదిలిపెట్టారు నిజానికి సింగపూర్ జనాభాలో దాదాపు పావు మంది డ్రాగన్ కంట్రీ మూలాలు ఉన్న వాళ్లే కనిపిస్తారు పైగా సంప్రదాయాలు కూడా దాదాపు సేమ్ ఉంటాయి ఒక రకంగా సింగపూర్ లో పెట్టడం అంటే రెండో చైనాలో ఉన్నట్లే అన్నది చాలా మంది ఆలోచన సింగపూర్ పొలిటికల్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది చట్టాలు పక్కగా అవుతాయి సేఫ్టీ పరంగాను ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే మకం మార్చేందుకు సింగపూర్ బెస్ట్ ప్లేస్ అని ఫిక్స్ అవుతున్నారు చైనా సంపన్నులు యూరోపియన్ దేశాలకు మకం మార్చేస్తే చైనా మూలాలను పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది పూర్తిగా విరుద్ధమైన సంప్రదాయాల మధ్య బతకాల్సి ఉంటుంది అదే సింగపూర్ అయితే చైనాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇదే ఇప్పుడు వారంతా సింగపూర్ దేశానికి బాట పట్టడానికి కారణం యాభై ఐదు లక్షల జనాభా ఉన్న చిన్న సంపన్న దేశంలో సుఖంగా సురక్షితంగా జీవించవచ్చని సంపన్నులు భావిస్తున్నారు పైగా స్థానికంగా వ్యాపారం చేసేందుకు కేవలం పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు పెట్టుబడిగా పెడితే చాలు ఫాస్ట్ ట్రాక్ లో శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చైనా సంబంధం లేని ప్రాంతంలో బతుకుతున్నామన్న ఫీలింగ్ అసలే ఉండదు దీంతో చైనా సంపన్నులు ఇప్పుడు చెలో సింగపూర్ అంటున్నారు తమ దేశానికి సంపన్నుల రాకను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేలా సింగపూర్ లో కొత్త కొత్త వ్యాపారాలు వెలుస్తున్నాయి దేశం వెడిచి వెళ్లాలని చాలా మంది చైనా సంపన్నులు ఫిక్స్ అయిన నిబంధనలు వారికి ఆటంకంగా మారుతున్నాయి చైనా నిబంధనల ప్రకారం ఏడాదిలో యాభై వేల యువనులను మాత్రమే విదేశీ కరెన్సీగా మార్చుకునే అవకాశం ఉంటుంది అయితే తమ ధనాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నారు డ్రాగన్ కంట్రీ కోటేశ్వరలో క్రిప్టో కరెన్సీకి చైనాలోనూ ఎలాంటి నిబంధనలు లేకపోవడమే కారణం చైనా నుంచి ధనవంతులు వరుసగా మకాం మార్చేస్తుంటే జిన్పింగ్ సర్కార్ ఊరుకుంటుందా అంటే అది అంత ఈజీ కాదు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి డ్రాగన్ ప్రభుత్వం అర్థం లేని చర్యలు చూసి చూసి అలసిపోయిన ఆ దేశ కుబ్బరులు బతికితే సింగపూర్లో బతుకు అన్నట్లుగా ఫ్లైట్ టికెట్లు సిద్ధం చేసుకుంటున్నారు కొందరు కొంతకాలం అవి ప్లాన్ చేసుకుంటుంటే చాలా మంది మాత్రం సింగపూర్ సింగపూర్లోనే సెటిల్ కావాలని ప్లాన్ చేస్తున్నారు నిజానికి సింగపూర్ అనేది చాలామంది కుబరులకు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ తక్కువ పన్ను విధానాలతో దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయి చైనాకు చెందిన సంపన్నులు కూడా భారీగానే ఇన్వెస్ట్ చేశారు నిజానికి సింగపూర్ చేసే అతిపెద్ద వ్యాపారం చైనాతోనే అయితే ఇన్నాళ్లు చైనాతో ఉండి సింగపూర్లో పెట్టుబడులు పెట్టినా ఆ దేశ సంపన్నులు సింగపూర్కే పూర్తిగా మకం మార్చేయాలని ఫిక్స్ అయ్యారు జీరో కోవిడ్ అంటూ చైనా సర్కార్ తీసుకున్న నిర్ణయాలు తైవాన్ పరిణామాలతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిణామాల మధ్య దేశం విడిచి ఇరవై కరోనా వెలుగు చూసినప్పటి నుంచి చైనాలో వరుస అమలు చేస్తుంది జిన్పింగ్ ప్రభుత్వం వరుస లాక్డౌన్లతో నష్టాల పాలవుతున్నట్లు పిల్లల చదువులు కూడా పక్కదారి పడుతున్నట్లు భావించి చైనాకు గుడ్ బై చెప్పేందుకు చాలా మంది సంపన్నులు సిద్ధమవుతున్నారు దాదాపు పదివేల మంది ధనవంతులు ఇతర దేశాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనలు ఉన్నారు తో పాటు స్విట్జర్లాండ్ ఇజ్రాయెల్ ఆస్ట్రేలియా యుఏఎ దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు వెళుతూ వెళుతూ తమ ధనాన్ని కూడా తీసుకెళ్లే పనిలో ఉన్నారట ఓవైపు కరోనా లాక్డౌన్ మరోవైపు తైవాన్ ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితుల మధ్య మకాం మార్చేందుకు చైనా సంపన్నులు సిద్ధమవుతున్నారు వెకేషన్ కోసం కాదు ఏకంగా ఐడెంటిటీనే మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారు చాలామంది మాత్రం సింగపూర్లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది